సో వీఆర్ యూజింగ్ ఎగ్జాక్ట్ ఛార్జింగ్ పిన్. అంటే మనం ఎలా అయితే ఒక ఎక్కువ ఎలక్ట్రానిక్ డివైస్కి ఓకే ఎలా అయితే మనం ఒక ఎలక్ట్రానిక్ డివైస్కి యా ఐ విల్ ఆఫ్టర్ ద ఆ సెషన్ అయిపోయేటప్పుడు చేస్తాము. ఓకేనా? సో ఫర్ నౌ లెట్స్ కంటిన్యూ. ఓకే యా సో ఎక్కడ ఆగిపోయినాను? యా సో మనకి ఎలా అయితే ఒక ఎలక్ట్రానిక్ డివైస్కి స్పెసిఫిక్ దాని యొక్క ఛార్జర్ దానికి ఎలా కావాలో మన డేటాలో కూడా, డేటాని నిన్న మీకు చూసిన ఎగ్జాంపుల్ని నేను మళ్ళీ చెప్తాను, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. అటెండెన్స్ అయిపోయింది తమ్ముడు. ఓకే అగైన్ ఇవి మళ్ళీ నా క్లాస్ అయ్యే వరకు మీరు ఎవరు అడగొద్దు నన్ను అటెండెన్స్ అని. ఓకేనా? మీరు టైంకి రావాలి. వీఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే సో నిన్న ఆల్రెడీ చెప్పాను కదా, వి విల్ టేక్ ఇమ్మీడియట్లీ, క్లాస్ స్టార్ట్ అయినా ఇమ్మీడియట్లీ అటెండెన్స్ తీసుకుంటాం. సో యూ హ్యావ్ టు బీ ఎర్లీ, నాట్ 10 మినిట్స్ తర్వాత కాదు. సో క్లాస్ ఈజ్ ఎట్ 7:30. ఓకే నాట్ 7:39. ఓకే లీవ్ ఇట్. ఓకే లెట్స్ గో టు ద టాపిక్. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే లెట్స్ స్టార్ట్. ఓకే సో మనం అంటే న్యూ క్వెరీ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత ప్లీజ్ మ్యూట్. ఓకే సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్ అగైన్. సో ఇక్కడ చూడండి మనం, సో మన డేటాబేస్ ఏంటి, ఎలా వెళ్ళాలి మన డేటాబేస్ కి? యూజ్. యా వి హావ్ టు యూజ్. యూజ్ మన డేటాబేస్ పేరు చెప్పండి. ఫిబ్రవరి 2024 సబ్జెక్ట్ 2024. సో నెక్స్ట్ వి హావ్ టు క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ బటన్. సో మనకి ఆటోమేటిక్ గా మన ప్రాజెక్ట్ లైవ్ లో, మన డేటాబేస్ లైవ్ లోకి వచ్చేసింది. ఓకే వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు నేను కంట్రోల్ ఆర్ క్లిక్ చేస్తే అక్కడ వచ్చిన విండో అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు మన టేబుల్స్ ఆల్రెడీ, మనకి కామన్ టేబుల్స్ ఉన్నాయి రెండు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకటి సెలెక్ట్ ఎంప్లాయీస్, ఇంకోటి డిపార్ట్మెంట్. ఓకే డిపార్ట్మెంట్. సో వీటిని మనం కనుక ఎగ్జిక్యూట్ చేస్తే వాటి యొక్క డేటాస్ అంటే ఇవి వచ్చేసి ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, మేనేజర్, హైర్ డేట్, సాలరీ, కమిషన్, డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది ఇక్కడ, డిపార్ట్మెంట్ నెంబర్, నేమ్, లొకేషన్ ఉంది. ఓకే బాగానే ఉంది. అయితే మనం స్పెసిఫిక్గా నిన్న ఏం చెప్పుకున్నాం, నిన్న ఏదో సమ్ కొన్ని టాపిక్స్ చెప్పుకున్నాము యాజ్ పర్ ద గివెన్ వర్క్. సో ఈరోజు నేను ఈ పర్టికులర్ పర్సన్ అంటే నేను ఒక నేమ్ కాపీ చేసుకున్నాను. ఓకే ఒక నేమ్ కాపీ చేసుకున్నాను. వేర్ కండిషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వేర్ కండిషన్స్లో ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్ అండ్ అలాగే ఇన్, ఓకే నాట్ ఇన్, ఈజ్ నల్, నాట్ ఈజ్ నల్ అనేవి కొన్ని చెప్పుకున్నాం టాపిక్స్. ఓకే అలాగే ఇక్కడ కూడా వేర్ కండిషన్స్లో ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనం ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నెంబర్ తీసుకొచ్చుకున్నాం. ఎంప్లాయీ నెంబర్ తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇక్కడ ఏమంటున్నాము, ఈక్వల్ టు ఈ నెంబర్, ఎవరిదైతే ఈ నెంబర్ ఉందో వీళ్ళకి మనం డేటాని చూపించాలి అని చెప్పేసి అడుగుతున్నాం. సో ఈ డేటా వచ్చిందా రాలేదా చదవండి ఎవరన్నా, డేటా ఎవరెవరదు మొత్తం, అతను పేరేంటి? మార్టిన్ సార్. మార్టిన్ సార్. మార్టిన్ ఏంటిది, జాబ్ ఏంటిది మార్టిన్ జాబ్? అంత బాగానే ఉంది కానీ మన మార్టిన్ ఏ డిపార్ట్మెంట్ చెప్పండి. 30 సార్. 30 సార్. అంటే 30 అంటే మనకి ఇప్పుడు 3-0. ఇప్పుడు మనం వెళ్ళి 3-0 అంటే ఏంటి, 3-0 అంటే ఏంటి తెలుసా మీకు? సో డిపార్ట్మెంట్ నంబర్ సార్. ఓకే మీకు తెలిసినంత వరకు డిపార్ట్మెంట్ నెంబర్ ఆపరేషన్ సార్. ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. ఓకే అతను ఏ డిపార్ట్మెంట్? ఆపరేషన్స్ డిపార్ట్మెంట్. అవునో కదా, మనకు తెలియదు, కరెక్ట్ గా తెలియదు, జస్ట్ అతను చెప్పాడు మనం అనుకుంటున్నాం. ఓకే సో ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ చెక్ చేస్తే మనకేమని చెప్తుంది, బాబు సేల్స్ అంట, మనోడు ఆపరేషన్స్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
నేను కూడా ఏమో కుర్రోడు అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు కదా, మేబీ ఆపరేషన్స్ ఏమనుకున్నా. ఓకే, బై ది బై ఆపరేషన్స్ లో ఒక్క ఎంప్లాయ్ కూడా లేడు ఇక్కడ. ఓకేనా, సో లీవ్ ఇట్. సో ఇక్కడ మనోడు ఏంటి, ఏ డిపార్ట్మెంట్? సేల్స్ డిపార్ట్మెంట్. ఇలా ప్రతిసారి ఓకే ఎవ్రీ టైం మనకి 100,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతిసారి వెళ్ళి వాళ్ళ డిపార్ట్మెంట్ నెంబర్ తెచ్చుకుని ఇలా చెక్ చేసుకోవడం కరెక్టా, లేదా మొత్తం ఒక చోట చూడడం కరెక్టా? మొత్తం అంటే మనోడి హిస్టరీ మొత్తం ఒకేసారి రావాలి డేటా అంతా, అది కరెక్టా? లేకపోతే ఇలా రెండు ముక్కల్లో చూసుకోవడం కరెక్టా? మొత్తం డేటా చూసుకోవడం కరెక్టా. సో ఇప్పుడు చూడండి, మీరు క్లియర్ గా చెప్పచ్చు మన మార్టిన్ అనేవాడు ఏ డిపార్ట్మెంట్? సేల్స్ డిపార్ట్మెంట్, రైట్? ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి, ఎవరి దగ్గర బాగా సౌండ్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసాం రెండు క్వెరీస్, మనకి మనోడి యొక్క డేటా అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అదే చెప్పాను కదా, మన వాళ్ళు ఎవరు మ్యూట్ చేయమంటే చేయలేదు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసాం, చేస్తే ఏమైంది, మన వాళ్ళ యొక్క డేటా అనేది క్లియర్ కట్ గా ఓకే, మనోడు సేల్స్ డిపార్ట్మెంట్ అండ్ పర్టికులర్ శాలరీ అన్ని బాగున్నాయి. ఓకే, కానీ ఇలా టూ ప్లేసెస్ లో రాకూడదు, ఒక సింగిల్ టేబుల్లో రావాలి. నాకు ఎలా కావాలంటే, ఒక మై రిక్వైర్మెంట్, నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈసారి మనోడి పేరు కావాలి, అంటే నేను ఐడి ఇస్తాను. నేనేమిస్తాను? ఓకే, వి విల్ గివ్ ఐడి. ఓకే, ఏమిస్తాము మనం? ఐడి ఇస్తాం. మనకేం కావాలి? ఓకే, వాళ్ళ యొక్క నేమ్ కావాలి, కామా నేమ్తో పాటు నాకు డిపార్ట్మెంట్ నేమ్ కూడా కావాలి. సో ఇప్పుడు చెప్పండి, ఈ డేటా ఎలా తేవాలి? ఈజ్ దట్ పాసిబుల్? మీరు ఎవరైనా చెప్తే నేను చేస్తాను. నాకు ఇచ్చిన దాంట్లోంచి రెండే రెండు కావాలి, అంటే ఇప్పుడు ఇన్ని వస్తున్నాయి కదా, నాకు అన్ని అవసరం లేదు. నాకు ఏం కావాలి, ఇప్పుడు నేను ఐడి ఇచ్చాను కదా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చూడండి, ఇప్పుడు ఇక్కడ ఐడి ఇచ్చాను, నాకేం కావాలంటున్నారు, నేమ్ కావాలన్నారు. ఓకే, నేనేం వస్తాను, ఈ నేమ్ అని ఇచ్చాను, ఈ నేమ్ అని ఇచ్చాను. ఎస్, నాకు నేమ్ అనేది వచ్చేసింది. ఓకే, అయితే ఇంకొకటి ఏంటి, ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి? డిపార్ట్మెంట్ నేమ్. డిపార్ట్మెంట్ నేమ్ మనకి, డిపార్ట్మెంట్ నేమ్ కష్టం. మనకు కావాలనుకుంటే డిపార్ట్మెంట్ నెంబర్ వస్తుంది. ఓకే, డిపార్ట్మెంట్ నెంబర్ వస్తుంది, కానీ డిపార్ట్మెంట్ నేమ్ అనేది కష్టం, అది కొంచెం కష్టమే. ఎందుకంటే అక్కడ రిక్వైర్మెంట్ అనేది మనం ఫిల్ఫిల్ చేయలేకపోయాం. మన చిన్న రిక్వైర్మెంటే కదా, జస్ట్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. పోనీ ఇలా చేద్దామంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు మీరు. ఓకే, ఈ క్వెరీ కాపీ చేసుకొని ఈ క్వెరీ తీసుకొచ్చి ఈ క్వెరీని ఇక్కడ పెట్టి ఇక్కడ ఏమన్నా మనం డిపార్ట్మెంట్ ఏమని చెప్పి తీసుకోవచ్చు, రైట్? అంతే కదా, అంటే మనోడు ఏ డిపార్ట్మెంట్, 30 అని మనం అనుకుంటున్నాం కాబట్టి. ఓకే, 30 అనుకుంటున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ చెప్పండి, డిపార్ట్మెంట్ నెంబర్, సారీ నేమ్, నెంబర్ నేమ్ ఈ నేమే తీసుకున్నాం. ఓకే, డి నేమ్ తీసుకున్నాము. ఇప్పుడు ఇలా చూడండి, రెండు ముక్కలు తెచ్చాం డేటాని. ఈ డేటాని ఎన్ని ముక్కలు తెచ్చాము, అంటే ఈ టేబుల్లో ఉంచాము, ఇక్కడ నేమ్ తెచ్చాము, ఇక్కడేమో ఇలా తెచ్చాము. ఈజ్ దిస్ కరెక్ట్ వే? అంటే డేటాని రిట్రీవ్ చేయడంలో ఇదేనా కరెక్ట్ వే? అంటే మనకు రిక్వైర్మెంట్ ఏంటి, మొత్తం లైన్లో రావాలి. ఓకే, ఒకే చోట రావాలి, ఒక క్వెరీలో రావాలి. బట్ ఇక్కడ ఏమైతుంది, అలా ఇంపాసిబుల్, అవునా కాదు? మనకి ఇప్పుడు వరకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, మనకి ఏదైతే నాలెడ్జ్ తెలుసో ఆ నాలెడ్జ్ ప్రకారం మనం ఈ డేటాని తేలేకపోతుంది. సో దానికి ఉన్న మార్గం ఏంటంటే, మనకి దానికి ఇంకొక మార్గం ఉంది. డెఫినెట్ గా అక్కడ కూడా రెండు టేబుల్స్ వాడాల్సిందే, కానీ వీ కెన్ బ్రింగ్. అప్పుడు అరవింద్ ఎవరి దగ్గర సౌండ్ వస్తుంది చూడు, సో ప్లీజ్ మ్యూట్. ఓకే, ఎందుకంటే ఆ సౌండ్ అనేది మాకు చాలా డిస్టర్బెన్స్. ఒకటమ్మా, నేను మైక్ మ్యూట్ లో పెట్టేసుకుని ఈజీ క్లాస్ చెప్పుకెళ్ళిపోవచ్చు, బట్ దట్స్ నాట్ ద వే ఆఫ్ టీచింగ్. ఓకే, ఏదో ఊరికే ఒక్కనే చెప్పుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, నాకు అవసరం లేదు కదా, నేను నేర్చుకోవాల్సిన పనిలే. ఓకే, మీకోసమే చెప్తున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ తగ్గించండి, ఎందుకంటే మేము ఇంట్రెస్ట్గా చెప్పాలంటే డిస్టర్బెన్స్ అనేది కొంచెం తగ్గాలి.
ఓకే, ఆయన మాక్సిమం మీరు బాగానే ఉంటారు, గుడ్ బాగా వింటారని నేను అనుకుంటున్నాను. లెట్స్ కంటిన్యూ. ఓకే, సో ఇప్పుడు ఏంటి మన రిక్వైర్మెంట్? మనకు కావాల్సింది ఐడి ఉండాలి, నేమ్ ఉండాలి, డిపార్ట్మెంట్ నేమ్ ఉండాలి, ఒకే ప్లేస్లో రావాలి. సో దానికి మన దగ్గర కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, సో వీ విల్ యూజ్ జాయింట్స్. ఓకే, జాయింట్స్ అని చెప్పేసి మన దగ్గర ఉన్నాయి అన్నమాట. జాయింట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, బట్ మనం ఈరోజు ఏది చెప్పుకోవద్దు, ఓన్లీ జాయింట్స్ గురించి చెప్పుకుందాం. ఏం చెప్పుకుందాం, ఏం చెప్పుకుందాం ఈరోజు? జాయింట్స్ అంటే ఏంటి? అసలు జాయింట్ అనే వర్డ్ కి అర్థం చెప్పండి మీరు నార్మల్ గా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? సో మనకేంటి, రెండు టేబుల్స్ ఉన్నాయి మన దగ్గర. ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? ఒకటి ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, రెండోది డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, వీ హావ్ ఎ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది. ఓకే, మన దగ్గర టూ టేబుల్స్ ఉన్నాయి. సో ఈ రెండు టేబుల్స్ ని మనం కలపాలి, రైట్? ఏముంది, సింపుల్ గా జాయింట్ అని పెట్టేద్దాం. ఓకే, జాయింట్ అని పెట్టేద్దాం, పెట్టేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. యాక్సెప్టింగ్, యాక్సెప్ట్ చేస్తున్నా? సో చేయదే. ఓకే, దానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మనం దీనికన్నా ముందు ఇంకో చిన్న టాపిక్ చెప్తాను. సో ఇక్కడ ఎంప్లాయ్ కదా ఉంది. ఓకే, ఇక్కడ ఎంప్లాయ్ ఉంది, దానికి ఎలియాస్ ఇవ్వాలంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? అంటే ముద్దు పేరు, మీకు తెలుగులో ముద్దు పేరు అనుకుంటాం. సో ఎంప్లాయ్ అని ఇచ్చాం ఇక్కడ. ఈ అంటే ఎంప్లాయ్, అంటే ఇప్పుడు ఈ అనేది ఎవరు? ఈ ఎంప్లాయ్ టేబుల్ మొత్తం. ఓకే, సో అలాగే మనం డిపార్ట్మెంట్ అని తీసుకున్నాం కదా. సో లెట్స్ టేక్ బ్యాక్. ఓకే, సో ఇక్కడ మనం డిపార్ట్మెంట్ అని తీసుకున్నాం కదా, దీన్ని డి అనుకుందాం, దీన్ని ఈ అనుకుందాం. ఖచ్చితంగా జాయిన్ చేయాలంటే టేబుల్స్కి ఎలియాస్ ఇవ్వడం నేర్చుకోండి. ఓకే, ఎందుకంటే దాని అది ఎందుకు అనేది కూడా నేను చెప్తా తర్వాత. ప్రస్తుతానికి ఒక టేబుల్కి ఎలియాస్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఎలియాస్ ఇచ్చాను. అండ్ తర్వాత సెకండ్ది ఏదైతే ఉందో ఆ టేబుల్లో సెలెక్ట్ క్వెరీ డిలీట్ చేశాను. ఏం చేశాను? వాట్ ఐ హావ్ డన్? డిలీట్ చేశాను, జాయిన్ పక్కన తీసుకొచ్చి అది పెట్టేశాను. తర్వాత వీళ్ళిద్దరిని కనెక్ట్ చేయాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టాలి. సో నువ్వు ఛార్జింగ్ దేని ద్వారా పెట్టగలవు? ఏ మొబైల్ కి ఏ ఛార్జర్ ఉంటుందో అలాగే నువ్వు ఈ రెండింటిని కనెక్ట్ చేయాలన్నా స్పెసిఫిక్ గా చెప్పాలి. ఓకే, ఈ రెండింటిని ఏ బేస్ మీద కనెక్ట్ చేయాలి నేను? ఓకే, ఈ రెండింటిని ఏ బేస్ మీద కనెక్ట్ చేసి నీకు డేటా ఇవ్వాలి? అంటే నువ్వు ఊరికి జాయిన్ చేయమంటే జాయిన్ చేయండి నేను అక్కడ. ఓకే, నువ్వు చెప్పాలి ఏ బేస్ మీద. ఆన్, ఆన్ అంటే ఏంటి? ఏ బేస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో దేన్ని బేస్ చేసుకుని, అంతే కదా. ఆన్ అంటే ఏంటి? అంతే కదా, ఆన్ బేసిస్ ఆఫ్ అని చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో. ఆన్, ఓకే, నాకు ఆ సాక్ష్యం బేస్ చేసుకుని చెప్తున్నాను. ఆన్ దిస్ ప్రూఫ్, ఓకే, ఆన్ బేసింగ్ ఆన్ దిస్ ప్రూఫ్ వీఆర్ గివింగ్ దిస్ రూల్స్ అని చెప్తున్నాం. అలాగే ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ అంటే ఈ ఈ యొక్క ప్రూఫ్ మీద బేస్ అయ్యి మేము ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాం. దేని మీద? మీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందు మనం చూసుంటే రెండు టేబుల్స్లో కామన్ ఏముంది? ఈ రెండు టేబుల్స్లో కామన్ కాలం ఏంటి? కామన్ కాలం, కామన్ డేటా టైప్ ఉండాలి యాక్చువల్గా. ఓకే, అది మనం తర్వాత చెప్పుకుందాంలే. ఈ రెండింటిలో కామన్గా ఉన్న కాలం నేమ్ చెప్పండి ప్రస్తుతానికి. డిపార్ట్మెంట్ నెంబర్, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది, ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఏంది మళ్ళీ చెప్పమ్మా? డిపార్ట్మెంట్ నెంబర్ కాకుండా నేమ్. అది ఏమో ఈ నేమ్, ఇదేమో డి నేమ్, రెండు వేరు, రెండు ఒకటి కాదు. ఓకేనా? సో ఫస్ట్ మనం అది వదిలేద్దాం. ఓకే, కుర్రాడు ఏదో చెప్పాడు, తర్వాత నేర్చుకుంటాడు. ఓకే, అంటే ఆన్ బేస్డ్ ఆన్. ఇప్పుడు మనం ఎంప్లాయ్ టేబుల్ కి నిక్ నేమ్ ఏంటి? ఈ డాన్. మనకి రెండిట్లో కామన్ ఏముంది? కాలం, డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు, ఏం చెప్పాలి? ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ, అంటే సారీ, ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ టేబుల్ అంటే డి డిపార్ట్మెంట్ టేబుల్లో ఇది ఈక్వల్ టు
ఈ రెండు ఏదైతే సమానంగా ఉన్నాయో, అంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే సమానంగా మ్యాచ్ అయినాయో, ఓకే, లైక్ ఎలా అంటే శేఖర్ అనే నేమ్ తీసుకున్నాం అనుకో, ఓకే, మన మార్క్ షీట్ అనేది శేఖర్ వచ్చినప్పుడే కదా మనం నుంచుంటాం. ఇప్పుడు మన కాలేజ్లో ఏదైనా మార్క్ షీట్ ఇస్తున్నారు, ఏదైనా మీరు ఒక ఎగ్జామ్ రాశారనుకోండి, మీ రోల్ నెంబర్ వచ్చినప్పుడే కదా మీరు నుంచుంటారు. అలాగే ఇక్కడ కూడా అలా నెంబర్ మ్యాచ్ అయినప్పుడు మాత్రం ఆ డేటా రావాలి అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో నువ్వు ఇంకొకసారి క్లియర్ గా చూడు, ఓకే, క్లియర్ గా కాలమ్స్ చూడు. ఇందాక నేను స్టార్టింగ్ క్లాస్ స్టార్టింగ్ లోనే కాలమ్స్ నేమ్ చూపించడానికి రీజన్ అదే. ఓకే, మీరు కాలమ్స్ నేమ్స్ మీరు గట్టిగా గుర్తుంచుకోవాలి. చెప్పండి ఇప్పుడు ఏమేం కాలమ్స్ నేను చెప్పమ్మా. నువ్వు చెప్పు ఏమేం కామన్ ఉన్నాయో చెప్పు. నువ్వు యా అంటే ఇక్కడ రెండిట్లో జాయినింగ్ డేట్ ఉంటుంది కదా సార్, ఎంప్లాయ్ జాయినింగ్ డేట్. ఒకసారి క్లారిటీగా అడగమ్మా, మళ్ళీ ఏమనుకోకుండా. జాయినింగ్ ఒకసారి అడగ. అంటే రెండు దానిలో జాయినింగ్ డేట్ కామన్ గా ఉంటుంది కదా సార్ అంటున్నారు సార్. డేట్ ఎక్కడ ఉంది అసలు, ఇక్కడ ఇక్కడ డేట్ ఎక్కడ ఉంది? ఫైల్ అలా చూడండి. ఇక్కడ డేట్ లేదు కదా అసలు. ఓకే, సో కాలమ్స్ కొంచెం చూసుకోవాలి. ఓకే ఓకే గుడ్, బట్ నువ్వు అడిగావు చూడు, అది అది గ్రేట్. ఓకేనా, నువ్వు తప్పు అడిగిన ప్రాబ్లం లేదు, అట్లీస్ట్ అడగడం అనేది గొప్పతనం అనమాట. గుడ్, ఓకే, కీప్ ఇట్ అప్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఒక చోటే రాసాం, తర్వాత ఏమన్నాం ఎంప్లాయ్ జాయిన్ విత్ డిపార్ట్మెంట్ అన్నాం. అలా చెప్పేస్తే అయిపోతాయా? అలా చెప్పేస్తే అయిపోద్దా, జాయిన్ అయిపోద్దా? హలో, చెప్పాలి బాబు నేను దీన్ని బేస్ చేసుకుని, అంటే ఈ పాయింట్ బేస్ చేసుకుని, అంటే మనం కోర్టులో లాయర్ ఏమంటాడు, నేను ఈ సెక్షన్ బేస్ చేసుకుని ఇది తప్పు అని ఖండిస్తున్నానని చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా మనం ఈ పాయింట్ బేస్ చేసుకుని, అంటే ఈ రెండు కామన్ ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నేను ఈ రెండు టేబుల్స్ ని జాయిన్ చేస్తున్నాను అని చెప్పాను. ఇందాక మనం ఏమనుకున్నాం, ఒక ఐడి కావాలనుకున్నాం, ఒక ఐడి అంటే ఈ ఐడినే కదా, సో ఒక ఐడి డేటాని మనం కావాలనుకున్నాం. సో ఏదో ఒక ఐడిలే, మేబీ నేను తప్పు ఐడి తీసుకుని ఉంటే ఏమనుకోకండి. సో ఓకే, ఇక్కడ మనం ఏమన్నాం, ఇక్కడ మనం ఇన్పుట్ ఇస్తాం, ఏమిస్తాం ఏమిస్తాం, ఇక్కడ ఎంప్లాయ్ ఐడినే కదా, ఎంప్లాయ్ నెంబర్ అంతే కదా, ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు అని చెప్పి ఇచ్చాం. ఓకే, ఇచ్చి ఎగ్జిక్యూట్ చేశాం. ఇప్పుడు ఏమొచ్చింది డేటా చెప్పండి, మొత్తం రెండు టేబుల్స్ లో డేటా. ఇక్కడ డిపార్ట్మెంట్ అని వచ్చింది, ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ అని వచ్చింది, అంటే ఈ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి ఈ డేటా అనేది మనకు వచ్చింది. సో ఈ టేబుల్ మొత్తం వచ్చింది, అంటే ఫస్ట్ ఏ టేబుల్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ ఉంది, జాయింట్ కి లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ ఉంది. మీరు ఇప్పుడు మామూలుగా స్క్రీన్ చూసేటప్పుడు కూడా మీకు ఎంప్లాయ్ ఎట్ సైడ్ ఉంది, జాయింట్ కి డిపార్ట్మెంట్ ఎట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. సరే ఇప్పుడు నేను చిన్న ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ డి పెట్టాను అండ్ ఇక్కడ ఈ పెట్టాను. ఓకే, సో నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఏమైంది, అదే అవుట్పుట్ వచ్చింది సార్. ఓకే, ఈసారి నేను మళ్ళీ చిన్న అంటే మార్పు చేస్తాను. ఓకే, మార్పు ఎంప్లాయ్ ప్లేస్ లో డిపార్ట్మెంట్ పెట్టండి సార్, డిపార్ట్మెంట్ ప్లేస్ ఎంప్లాయ్, అదేనమ్మా నేను అదే చేస్తున్నాను ఒక నిమిషం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ జాయిన్ దగ్గర నేను మారుస్తున్నాను, ఇందాక నేను ఇక్కడ మార్చాను. ఓకే, ఎటువంటి మార్పు లేదు, రైట్, ఈక్వల్ టు దగ్గర మార్చాను, ఎటువంటి చేంజెస్ లేవు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మార్చాను, రివర్స్ చేశా. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ ఎవరు ఉన్నారు, రైట్ సైడ్ ఎవరు ఉన్నారు, ఎంప్లాయ్ టేబుల్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ఏమైంది, డిపార్ట్మెంట్ ఫస్ట్ వచ్చింది,
అంటే లెఫ్ట్ ఏ టేబుల్ అయితే ఉందో అది ముందు ఎగ్జిక్యూట్ అవుతుంది. లెఫ్ట్ ఏదైతే ఉందో చూడండి, లెఫ్ట్ లో ఉన్న కాలమ్స్ అన్ని వచ్చినాయి, అంటే డిపార్ట్మెంట్ నేమ్, డిపార్ట్మెంట్ నెంబర్, లొకేషన్. ఆ తర్వాత రైట్ టేబుల్ మొత్తం వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే రైట్ ఏ టేబుల్, లెఫ్ట్ ఏ డేటా ఉందనేది క్లారిటీకి మీకు చెప్పాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఎంప్లాయీ డేటా వస్తుందా డిపార్ట్మెంట్ డేటా వస్తుందా? ఎంప్లాయీ డేటా వస్తుంది. ఎంప్లాయీ డేటా, ఎంప్లాయీ డేటా. ఎందుకు రీజన్? లెఫ్ట్ సైడ్ ఏ టేబుల్ అయితే ఉంటుందో ఆ డేటా ఫస్ట్ వస్తుంది, రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ వస్తుంది. ఓకే, అది అక్కడ వరకు పెట్టేద్దాం. ఇది డైరెక్ట్ గా ఎప్పుడు స్టార్ వాడినప్పుడు, ఇది ఎప్పుడమ్మా స్టార్ అనేది యూజ్ చేసినప్పుడు. సరే, ఇప్పుడు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి చెప్పండి ఎగ్జాక్ట్ గా? ఐడి, నేమ్, డీన్. ఐడి, నేమ్, డౌట్ సార్. ఓకే, అడుగుతాం మూడు. ఎంప్లాయికి అలియాస్ ఇచ్చినారు కదా సార్? అవును ఇచ్చాను. అంటే ఈయన ఇవ్వచ్చు సార్, లేదంటే ఇంకో నెంబర్ ఏమైనా ఇవ్వచ్చు సార్? సరే, నా పేరు వెంకట్, రైట్? నేను ఇక్కడ వెంకట్ అని పెట్టాను సార్, అండ్ ఇక్కడ కూడా వెంకట్ అని పెట్టాను. ఓకే, అండ్ ఇక్కడ నేను స్టార్ పెట్టేశాను. ఓకే, ఏమైంది ఇప్పుడు? ఎస్ అనేది ఏమైనా ఇచ్చుకోవచ్చు సార్, దానికి ఏ ప్రాబ్లం. ఓకే, నీ డౌట్ క్లియర్ అయిందమ్మా? ఎస్ సార్. ఎస్, ఇప్పుడు నువ్వే చెప్పాలి ఆన్సర్. చెప్పు, ఆన్సర్ చెప్పు. చెప్పండి సార్. నువ్వే చెప్పాలమ్మా ఆన్సర్. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఎలియాస్ లో మనం ఏదైనా రాయొచ్చా, లేకపోతే ఓన్లీ ఈఏ పెట్టుకోవచ్చా? ఏదైనా రాయొచ్చు. ఏదైనా రాయొచ్చు. ఓకే, ఆ పాయింట్ నీతో చెప్పించాలి, అంతేనా? నేను నిన్నేమీ అంటలేదు. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా అలా అడగడం చాలా మంచిది, అడగండి. ఓకే, సో ఇప్పుడు క్లియర్ అయింది కదా, నీతో పాటు అందరికీ క్లియర్ అయింది డౌట్. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పండి, రైట్ సైడ్ ఉంటేనేమో, సారీ, లెఫ్ట్ సైడ్ డేటా మనకి ఫస్ట్ వస్తుంది, రైట్ సైడ్ డేటా నెక్స్ట్ వస్తుంది, అండ్ మనకి ఇదంతా అవసరంలే, అంటే మనకి ఇక్కడ ఉన్న డేటా మొత్తం వద్దు, మనకు కావాల్సిన డేటా ఏంటి? ఐడి, ఎంప్లాయీ ఐడి కావాలి. అంటే ఏంటి, ఇక్కడ మనకున్న దాని ప్రకారం ఎంప్లాయీ ఐడి ఏ టేబుల్ ఉంటుంది? ఈ డాట్, ఈ డాట్ మనం చెప్పి తీసుకోవాలన్నమాట. ఈ డాట్ ఎంప్లాయీ నెంబర్, దానికి ఎలియాస్ ఏమని ఇవ్వాలి? మనకి ఐడి అన్నారు కదా వాళ్ళు, ఏమన్నారు వాళ్ళు? ఐడి అన్నారు. సో మనం ఐడి తీసుకున్నాం. నెక్స్ట్ నేమ్ కావాలి. నేమ్ కావాలంటే ఏం చేయాలి చెప్పు నాకు. అండ్ దానికి ఎలియాస్ ఇవ్వాలి కదా, నేమ్ అని అడిగారు వాళ్ళు, అంతే. ఓకే, మనం నేమ్ అనే ఇవ్వాలి. నెక్స్ట్ కోటేషన్స్ ఇయ్యచ్చు సార్ నేమ్ కి? అంటే సింగిల్ గా రాసినప్పుడు అవసరం లే. ఓకే, ఇచ్చిన ప్రాబ్లం లేదు, సింగిల్ గా రాసినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే నేను మీకు తెలియాలని చెప్పి ఇచ్చాను అప్పుడప్పుడు. ఓకే, ఇక్కడ ఐడి కూడా ఇవ్వలేదు చూడండి, నేను ఒక ఐడికి ఇవ్వకుండా ఇచ్చినా వస్తుంది. ఒక సింగిల్ లెటర్ ఉన్నప్పుడు, ఎప్పుడైతే స్పేస్ ఇస్తారో ఇలా ఇచ్చినప్పుడు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. స్పేస్ వచ్చింది అనుకోండి, అప్పుడు సింగిల్ కొటేషన్స్, డబుల్ కొటేషన్స్, స్క్వేర్ బాక్స్ అన్ని ఇవ్వాల్సిందే. మర్చిపోయాను, నేను మార్నింగ్ చెప్పడం మర్చిపోయా, అంటే ఇలా ఇవ్వకుండా కూడా ఇవ్వచ్చు అన్న విషయం మర్చిపోయాను నేను. యా, చెప్పండి. గుడ్, యాక్చువల్ నీ వల్లే నాకు గుర్తొచ్చింది అది. యా, చెప్పమ్మా. నెక్స్ట్ ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ నేమ్ కావాలి, ఇప్పుడు ఏం చేయాలి? డి డాట్ మనకి ఏం కావాలి? డిపార్ట్మెంట్ నేమ్. డిపార్ట్మెంట్ నేమ్ ఏమి ఉంది కాబట్టి మనకు అవసరం లేదు. అవసరం లేదు, ఎందుకు? ఆల్రెడీ అక్కడ డి నేమే కదా అడిగాను. ఓకే, సో ఎగ్జిక్యూట్. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిందా, కంప్లీట్ అయినట్టు? ఈజ్ అవర్ రిక్వైర్మెంట్ కంప్లీటెడ్? Yes sir. సో దీనికి మనం ఏం చేసాం? సో సగం మంది ఐడి నేమ్ సార్, ఐడి నేమ్ అనేవి వేరే వేరేగా ఇచ్చినప్పుడు వేరే వేరే ఇచ్చినప్పుడు ఐడి నేమ్
సరే మన కోరిక ఎందుకు తీర్చకూడదు, మన వాళ్ళు దాని నుంచి డిపార్ట్మెంట్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఏం అడుగుతున్నారు కదా, అది కూడా ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఓకేనా, సాటిస్ఫైడ్? లేదు ఇక్కడ కూడా మీకు ఎంప్లాయీ నేమ్ కావాలంటే యూ కెన్ గివ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, సో ఎంప్లాయీ నేమ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు సాటిస్ఫై అయినట్టేనా? ఎస్ సార్. సో ఈ టాపిక్ అర్థమైంది అందరికి? సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, మీరు నాకు చెప్పాలి. ఫస్ట్ నా దగ్గర రెండు టేబుల్స్ ఉన్నాయి. ఓకే, నా దగ్గర రెండు టేబుల్స్ ఉన్నాయి. సో నేను టాప్ అన్ని రిమూవ్ చేసేస్తున్నాను అండ్ ఇవన్నీ రిమూవ్ చేసేస్తాను. అయితే నాకు నాకేం కావాలి, ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలి. ఫస్ట్ రిక్వైర్మెంట్, ఈ రెండు టేబుల్స్ని జాయిన్ చేయాలి. ఎలా చేయొచ్చో చెప్పండి. ఈ రెండు టేబుల్స్ ని జాయిన్ చేయాలి. మధ్య అనుకోండి, ఏదో ఒకటి జాయిన్. ఇప్పుడు జాయిన్ చేయాలని చెప్తున్నా నేను ఆల్రెడీ. సెలెక్ట్ కోరే తీసేసి జాయిన్ పెట్టండి. ఎంపీలో, ఎంపీలో సెలెక్ట్ కోరే తీసేయండి సార్. తీసేసాను సార్, జాయిన్ పెట్టండి సార్. జాయిన్ అయ్యింది, రాశాను. ఈఎంపి పక్కన ఈ పెట్టారు, డిపార్ట్మెంట్ పక్కన డి పెట్టారు. ఎలియాస్ నేమ్ ఇవ్వాలి సార్. ఎలియాస్, yes ఎలియాస్ ఇవ్వాలి. ఎలియాస్, ఓకే, డన్. తర్వాత ఆన్ కామా, కామా సార్, ఆన్ ఆన్ సార్. ఈ కామా సార్, వేర్ సార్, వేర్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఓకే, నెంబర్ తర్వాత ఈక్వల్ టు, ఈక్వల్ టు, ఈక్వల్ టు ఈ డాట్, ఈ డాట్, ఈ డాట్ ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నెంబర్, ఎంప్లాయ్ నెంబర్. ఓకే, కరెక్టేనా? ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏం డేటా రాలేదు? తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇది కరెక్టేనా? ఈ క్వేరీ కరెక్ట్ అయితే ఎందుకు కరెక్ట్, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ చెప్పండి. మ్యాచ్ కావాలి తమ్ముడు. ఓకే, ఎందుకంటే ఇది ఎంప్లాయ్ నెంబర్, ఇది డిపార్ట్మెంట్ నెంబర్. ఎంప్లాయ్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ కి ఎలా మ్యాచ్ అవుతుంది? ఏ బేస్ అయినా సరే, కామన్ సెన్స్ అయినా సరే, ఎంప్లాయ్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ అవ్వదు కదా. ఓకే, నీ రోల్ నెంబర్ కాలేజ్ నెంబర్ అవుతుందా, లేదా మీ కాలేజ్ డిపార్ట్మెంట్ నెంబర్ అవుతుందా? ఇజ్ ఇట్ పాసిబుల్? ఓకే, కాలేజ్ కి ఇప్పుడు మీ క్లాస్ రూమ్, మీ క్లాస్ రూమ్ ఏదో ఒక 78 అనుకుందాం, మీ క్లాస్ రూమ్ నెంబర్ 78. ఓకే, క్లాస్ రూమ్ నెంబర్ 78 అవుతుంది, కానీ నీ నెంబర్ 78 అయినంతలోపు అది నువ్వు క్లాస్ రూమ్ కావు కదా, అలాగే క్లాస్ రూమ్ నువ్వు అవ్వవు కదా. ఓకే, అంటే ఏంటి, ఇక్కడ మనం ఆ నెంబర్ అనేది కరెక్ట్గా చెక్ చేయాలి. మ్యాచింగ్ షుడ్ బి వెరీ, అంటే మనం చెక్ చేసుకోవాలి డేటా అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఏంటి, డిపార్ట్మెంట్ నెంబర్ మన వాళ్ళు చెప్పారులే, డిపార్ట్మెంట్ నెంబర్. చూడండి, ఇంతకు ముందు ఎంప్లాయ్ నెంబర్ ఇచ్చినప్పుడు డేటా రాలే, ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చాను, డేటా వచ్చిందా రాలేదా? వచ్చింది సార్, డేటా వచ్చింది, రైట్? సో డేటా అనేది, డేటా అనేది ఇక్కడ, ఇక్కడ మనకి డేటా అనేది వస్తుంది, రైట్? అంటే ఏంటి, మనం కరెక్ట్గా ఇచ్చే మ్యాచింగ్ అనేది ఆన్ బేస్డ్ ఆన్ ఈ ఆన్ బేస్డ్ అనేది ఇచ్చాం. సరే, నాకు ఇప్పుడు ఈ డేటాని ఇటుపక్క, అంటే డి డిపార్ట్మెంట్ అని,
లేదా ఈ డిపార్ట్మెంట్ అని ఇటు ఇటు మారిస్తే ఏమైనా మార్పులు ఉంటాయా? ఈ రెండింటిని అటు ఇటు ఇటు అటు మారిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఒకవేళ జాయిన్ దగ్గర కనుక, ఓకే ఇక్కడ జాయిన్ అని ఉంది కదా, ఈ జాయిన్ దగ్గర కనుక, సో ఈ జాయింట్ ఉంది, ఆన్ ఉంది, ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఇటు పక్క పెట్టాను అనుకోండి, ఇది ఇటు పక్క పెట్టాను అనుకోండి, ఏమైనా మార్పులు ఉంటాయా? ఉంటాయి సార్. ఫస్ట్ స్టార్టింగ్ ఎంప్లాయీ టేబుల్ వస్తుంది. యా, లెఫ్ట్ ఏది ఉంటే టేబుల్ ఆ టేబుల్ డేటా అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన కాలమ్స్ బేస్ చేసుకుని డేటా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా మనకి జాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాయింట్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నేను చెప్తున్నాను, ఈ జాయింట్స్ మీకు కనుక అర్థమైతే, ఓకే, మీరు సీక్వల్ సగం అచీవ్ చేసినట్టే నిజంగా. అంటే అంత కష్టమా అంటే, అంటే ఇప్పుడు చూడడానికి చాలా చిన్నగా ఉంది కానీ ఇది కాంప్లికేటెడ్. ఇందాకనే మనం ఒక చిన్న క్వెరీ రాస్తేనే అది ఎంత కాంప్లికేటెడ్గా ఉంది. ఓకే, సో దాన్ని అర్థం చేసుకునే విధంగా కరెక్ట్గా దాని ఫ్లో మీరు కనుక అర్థం చేసుకోగలిగితే మీరు సీక్వలే కాదు డెవలప్మెంట్లో సగం అచీవ్ చేయొచ్చు. మీరు అదన్నా మీ డెవలప్మెంట్ ఎరేలో, అంటే ఆ జర్నీలో మీరు ఫస్ట్ అచీవ్మెంట్ ఏంటంటే జాయింట్స్ అర్థం చేసుకోవడం. ఏం సార్ సీక్వల్ జాయింట్స్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే, అసలు జాయింట్స్ మీదే కదమ్మా మొత్తం సినిమా అంతా నడిచేది. ఓకే, మొత్తం సినిమా అంటే మన ఏదైతే ఇప్పుడు మీరు ఏపీ ఇంటర్న్షిప్ వాడుతున్నారో, ఏదైతే మీరు ఆల్రెడీ సోషల్ మీడియా వాడుతున్నారో, ఇవన్నీ దేని మీద బేస్ అయి ఉంటాయి? జాయింట్స్. ఎస్, అంటే నిజమా అంటే ఎస్ నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ప్రొఫైల్ డేటా ఫిల్ చేశారు, రైట్? మీ యొక్క ప్రొఫైల్ డేటా ఫిల్ చేశారా మొత్తం? ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని, అలాగే స్కిల్స్ అని, అలాగే మామూలుగా మీ ఫోటో అప్లోడింగ్ అని, అండ్ అలాగే మీరు ఇంటర్న్షిప్, ఏ ఇంటర్న్షిప్ అనేది అప్లై చేశారు. సో ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఒక కంపెనీ మీకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేసింది, ఆ కంపెనీ అంటే అక్కడ 100 కంపెనీస్ ఉన్నాయి కానీ మీకు ఒక్క కంపెనీ కనిపిస్తుంది, అన్ని కంపెనీలు కనిపిస్తున్నాయా? నేను అడిగిన క్వశ్చన్ ఏమన్నా డౌట్ అర్థం కాలే. ఇప్పుడు జాయింట్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను. ఏంటంటే మీరు పలానా రామకృష్ణ, రామకృష్ణ ఏం చేశాడు? అబ్జెన్సెస్కి అప్లై చేశాడు. సో అబ్జెన్సెస్లో ఏ ఇంటర్న్షిప్కి అప్లై చేశాడు? ఏదో సీక్వల్ పైథాన్కి అప్లై చేశాడు. సో సీక్వల్ పైథాన్లో మాత్రమే కోర్సు అంటే డైలీ యాక్టివిటీస్ వస్తున్నాయా, లేదా అన్ని కోర్సులు డైలీ యాక్టివిటీస్ వస్తున్నాయా మన రామకృష్ణకి? ఉన్నావు కదా. ఓకే, సో సీక్వల్ పైథానే వస్తుంది. దేని బేస్ చేసుకుని ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, నేనేమన్నాను, నువ్వు సపోజ్ ఇది స్టూడెంట్స్ డేటా, ఓకే, ఇంటర్న్స్ డేటా అనుకుందాం, లేదా మన యూజర్స్ డేటా అనుకుందాం, ఇది కంపెనీ డేటా అనుకుందాం. నేనేమన్నాను, సో రామకృష్ణ ఎంప్లాయ్ ఐడి ఏదో ఒకటి అనుకుందాం, జస్ట్ రఫ్గానే తీసుకుంటున్నాను. ఓకే, అతని ఐడి అని కాదు, ఓకే, అతని ఐడి అని కాదు, ఒక రామకృష్ణ ఐడి అనుకుందాం కాసేపు. ఓకే, వి ఆర్ టేకింగ్ సమ్ ఐడి. ఓకే, ఈ ఐడిని తీసుకుంటున్నాం. ఓకే, ఏమని చెప్తున్నాం బాబు, ఈ రామకృష్ణ అనే అతను లాగిన్ అయినప్పుడు, అంటే ఈ ఎంప్లాయ్ ఐడితో ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళకి, అంటే ఈ మ్యాచింగ్ డేటా మాత్రమే చూపించండి. ఓకే, అతనికి సంబంధించిన డేటా మాత్రమే చూపించండి అని చెప్తున్నాం. సో ఇప్పుడు అతని డేటానే వచ్చిందా, అందరి డేటా వచ్చిందా? రామకృష్ణ డేటా వచ్చింది. సో అతని ఇంటర్న్షిప్ డేటా కూడా వచ్చినట్టే కదా. ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే ఏంటి, అతను ఎక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాడనే కదా ఇంచుమించుగా, రైట్? ఎస్ ఆర్ నో? సో ఇన్ దిస్ బేస్ అంటే జాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ వెళ్ళిన కొద్దీ తెలుస్తుంది. సో ఈరోజు ఈ టాపిక్ నేను మీకు క్లియర్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. సో జాయింట్స్ ఈ వీడియోని మీరు ఇంకో 10 సార్లు చూడండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే ఈ వీడియోని మీరు 10 కాదు 20 సార్లు 30 సార్లు అయినా చూడొచ్చు. ఎందుకంటే ఆ కంటెంట్ అంటే మేబీ చూడడానికి చాలా చిన్నగానే ఉంటుంది కానీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సింపుల్, మీకు ఈ టేబుల్లో ఏ డేటా అంటే ఇటు నుంచి ఇటు మారిస్తే, ఇటు నుంచి ఇటు మారిస్తే ఏమవుతుంది అనేది ఒక ఎంట్రీ క్వశ్చన్. ఓకే, అండ్ ఒకవేళ నేను ఆన్ తర్వాత, ఓకే, ఆన్ తర్వాత ఈ రెండు మారుస్తాను, వాటి వల్ల ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా మీకు ఇప్పుడు తెలుసు అనుకుంటున్నాను. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఇది ఇటు మారుస్తాం వల్ల? కానీ ఇది మారిస్తే చేంజ్ అవుతుంది. అక్కడతో ఆగలే, ఇంకా చాలా ఉన్నాయి. బట్ నేను వాళ్ళకి
ఆ రెండు డిఫరెన్సెస్ ని ప్లస్ వేర్ కండిషన్ అప్లై చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అంటే మన ఎజెండా ఇది కాబట్టి ఈ డేటా తీసుకొచ్చారు. సో దిస్ ఇస్ ద జాయింట్స్ హిస్టరీ. సరే అంతా బాగానే ఉంది. సో నేను ఇక్కడ స్టార్ పెట్టి ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఎటువంటి కండిషన్స్, ఎటువంటి ఫిల్టర్స్ లేకుండా. సో ఇప్పుడు మనకి ఎంత డేటా వచ్చింది ఇక్కడ చూడండి, ఎంత డేటా వచ్చింది రైట్? మరి మన దగ్గర టోటల్ డేటా ఎంత ఉందో చూద్దామా. మన దగ్గర టోటల్ గా డేటా ఎంత ఉంది? అంతేనా? ఓన్లీ 14? 19,000 ఏ తమ్ముడు, 19,000 మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్నది ఓన్లీ 14 లైన్లే ఉందంట. కరెక్ట్ గా. ఓకే, సో నో ప్రాబ్లం. అయితే నాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే దీంట్లో ఒక డేటా ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఒక డమ్మీ డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, క్వెరీ చెప్పండి ఎవరన్నా. ఎంప్లాయ్ ముందు ఏం పెట్టమంటావు? కాపీయా? ఎందుకు కాపీ చేస్తున్నా? నేను కాపీ చేయట్లే, కొత్త డేటా, రీసెంట్ డేటా నాకు కావాలి. ఐ వాంట్ ఇన్సర్ట్ న్యూ బ్రాండ్ న్యూ డేటా. సరే పక్కన పెడదాం. సో నెంబర్ ఫస్ట్, తర్వాత టెక్స్ట్, తర్వాత టెక్స్ట్. ఓకే, తర్వాత నెంబర్. ఓకే, నెంబర్ ఉంది కాబట్టి ఆ తర్వాత డేట్ ఉంది, సింగిల్ కొటేషన్ కావాలి. అండ్ మనీ కామా చాలు, కండిషన్ కామా చాలు, డిపార్ట్మెంట్ కామా చాలు. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ కాదా, నెంబర్ అనేది మనం ఒక 2024 పెడదాం. అండ్ ఇక్కడ పేరు కాబట్టి నేను నా పేరు పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత జాబ్ అనేది నేను జాబ్ నల్ అని పెడుతున్నాను. ఓకే, జాబ్ నల్ అని ఇస్తున్నాను. అండ్ తర్వాత మేనేజర్ సింగిల్ కొటేషన్ చేయొచ్చా? సరే సరే విను, మేనేజర్ వెంకట్ అని ఇస్తున్నాను. వెంకట్ కాదు, గిరి అని ఇస్తున్నాను. ఓకే, మేనేజర్ దేనికి? నల్ అనేది ఇలా ఇస్తే ఇది క్యారెక్టర్స్. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే చూడు, దాని కండిషన్ మారిపోయింది. ఇది డిఫాల్ట్ సిస్టమ్ నల్. ఓకే, ఇలా ఇస్తే మనం రాసి ఇచ్చిన నల్ అది. ఓకే, ఇది నల్ కాదు కానీ నల్ లాంటిది. ఓకే, సో లైక్ ఫోన్ నచ్చింగ్ అని పెడదామమ్మా, నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవడం? ఓకే, గిరి మా మేనేజర్ ఎవరు? జాబ్, ఓకే సారీ, మేనేజర్ నెంబర్ కదా ఇవ్వాలి మనం. ఓకే, మేనేజర్ మనం నెంబర్ ఇవ్వాలి. సో ఏదో ఒక పిచ్చి నెంబర్ ఇచ్చాను. తర్వాత డేట్. సో నేను ఈరోజు డేట్ అనేది ఇస్తున్నాను. అవును, దీంట్లో డేట్ ఎలా రాయాలి చెప్పండి నాకు. సో 5 వద్దులే కానీ 1 పెడదాం అండ్ 18 పెడదాం. తర్వాత శాలరీ 500, తర్వాత కమిషన్ ఒక 12 రూపాయలు, అండ్ తర్వాత డిపార్ట్మెంట్ నెంబరు ఒక 90. ఓకే, నేను డేటా ఇన్సర్ట్ చేస్తున్నాను. నేను డేటాని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎక్కడ ప్రాబ్లం? సో ఇప్పుడు ఇన్సర్ట్ అయింది. అండ్ తర్వాత ఇక్కడ 2 6 ఇచ్చాను. అండ్ ఐఎమ్ గివింగ్ లైక్ ఏ చిన్న, ఇక్కడ చిన్న అని ఇస్తున్నాను. ఇక్కడ ఈ చేంజింగ్ 46 అని ఇస్తున్నాను. ఇంక ఇదంతా సేమ్ ఉంచుతున్నాను. ఓకే, ఇప్పుడు కూడా ఇన్సర్ట్ అయింది, డేటా ఇన్సర్టెడ్ రైట్. ఇప్పుడు ఎంత, ఎన్ని లైన్లు డేటా ఉంది ఇక్కడ? ఇక్కడ ఎన్ని లైన్లు ఉందమ్మా? 16. ఇప్పుడు ఎన్ని లైన్లు డేటా వచ్చింది ఇక్కడ? 14. అదేంటి, ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ ఎంత డేటా ఉంది సార్? మన డిపార్ట్మెంట్ ఇవ్వాలి కదా సార్. సరే తమ్ముడు, ఇక్కడ ఎంప్లాయ్ దగ్గర ఎంత డేటా ఉంది?
16 ఉంది. అండ్ ఇక్కడ ఎంత వస్తుంది? 14. ఓకే, ఎందుకు అంటే మనోడు చెప్పినట్టు కరెక్ట్, మనోడు చెప్పింది కరెక్టే. ఏంటిది, మనకి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అంటే మనకి ఇక్కడ ఏదైతే డిపార్ట్మెంట్ 90 అని తీసుకున్నామో, ఈ 90 అనేది ఈ డిపార్ట్మెంట్స్ లో లేదు. ఓకే, అప్పుడు మ్యాచ్ అవ్వలేదనే కదా అర్థం, ఈ డిపార్ట్మెంట్ టేబుల్ కి మ్యాచ్ కాలే. ఇక్కడ 90 ఉందా మన దగ్గర? లేదు. అంటే ఏంటి, మనకి మ్యాచింగ్ డేటా లేదు డిపార్ట్మెంట్ నెంబర్ తో నేమ్ తో, దేర్ ఇస్ నో మ్యాచింగ్ డేటా. సో అందుకే ఆ రెండు లైన్ డేటా అనేది రావట్లేదు, ఒక జాయిన్ చేసినప్పుడు రావట్లేదు. సో ఇంకా దీంట్లో చాలా రకాలు ఉంటాయి, చాలా డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి, అవన్నీ మనం నిజానంగా చూద్దాం. సో ప్రస్తుతానికి నేను ఈరోజు జాయింట్స్ టాపిక్ చెప్దాం అనుకున్నాను, చెప్పాను. రేపు జాయింట్స్లో ఇంకా 4-5 రకాలు ఉంటాయి, అవన్నీ రేపు డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతానికి మీ అరవింద్ విల్ మేక్ యూ టు ప్రాక్టీస్, అంటే అరవింద్ మీకు నెక్స్ట్ 7th క్వశ్చన్ నుంచి ప్రాక్టీస్ చేపిస్తాడు. ఓకేనా అరవింద్, ఆర్ యు దేర్?